కర్నూల్ జిల్లా ఎమ్మిగనూర్ పట్టణంలో రూరల్ పోలీస్ స్టేషన్లో ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రతా చర్యలపై అవగాహన సదస్సు సీఐ మంజునాథ్, ఎస్ఐ సునీల్ కుమార్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు రూరల్ పోలీస్ స్టేషన్లో ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రత, వాహనాల పరిమితికి మించి ప్రయాణం, రోడ్డు ప్రమాదాల గురించి డ్రైవర్లకు సీఐ మంజునాథ్ అవగాహన ద్వారా వారికి తెలియజేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ విధిగా రోడ్డు భద్రత నియమాలను పాటించి తమ ప్రాణాలతో పాటు ఆధారపడ్డ కుటుంబాలను రక్షించుకోవాలని అన్నారు. అతి వేగం రోడ్డు భద్రత నియమాలపై అవగాహన లేకపోవడంతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. అజాగ్రత్తగా వాహనాలు నడపడం వల్ల మరణాలు సంభవించడంతో వేలాది కుటుంబాలు రోడ్డును పడుతున్నాయని, వైకల్యం చెందిన వారి పరిస్థితి దయనీయంగా మారుతుందని తెలిపారు. సో మీకు చాలా మందికి, కొంతమందికి లైసెన్సెస్ ఉంటాయి, కొంతమందికి లైసెన్స్ కూడా ఉండడం లేదు వాస్తవంగా. సో గతంలో 10వ తరగతి అయినా ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి అని చెప్పి ఉండింది. సో ఇప్పుడు అది కూడా తీసేశారు, ఆ 10వ తరగతి అనేది కూడా అదంతా లేదు. సో మీకు ఉన్నటువంటి ఆధార్ కార్డు, మీ యొక్క డేట్, మీకు కావాల్సిన దీంట్లో మీరు డేట్ ఫిక్స్ చేసుకుంటే వెళ్ళాలని వచ్చేస్తుంది, ఆ తర్వాత లైసెన్స్ అవన్నీ వస్తాయి. సో చాలామందిలో ఒక అపోహ ఉంది, ఆటో డ్రైవర్లు అనగానే వారికి ట్రాఫిక్ రూల్స్ పాటించరు అండ్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఉంటారు, సరిగా ప్రయాణికులతో మర్యాదగా ఉండరు, లేకపోతే ఎక్కడ పడితే అక్కడ ట్రాఫిక్ సైన్స్ ఉండదు, ఊరికే పోతూ ఉంటాడు కూడా కనిపించి చేస్తున్నాడంటే వాడి ఏదో గోకూడానికి చేసి తింటే కొంతవరకు జరుగుతూ ఉంది. సో అవన్నీ కూడా పోవాలి అంటే మీరు కూడా కొంత ఎడ్యుకేట్ కావాలి. ఎడ్యుకేట్ కావడం అంటే డ్రైవింగ్ లైసెన్స్, మీకు సంబంధించిన ఆటోకి సంబంధించిన ఇన్సూరెన్స్ అవన్నీ కూడా చేసుకున్నారంటే పొద్దున మీకు కావచ్చు టైం బాగాలేక ఎదుటోళ్ళకి ఏదైనా జరిగినా కూడా మీరు ఇబ్బంది పడుకోకుండా ఆ ఇన్సూరెన్స్ అనేది ఒకసారి ఎవరికో ఏదైనా జరిగిందంటే 1 లక్ష 2 లక్షలు కట్టేపోతారు, ఏదో 5000 6000 బరువు అనిపించినా కూడా ఇన్సూరెన్స్ కట్టేసుకుంటే మీకు ధైర్యం ఉంటుంది, ఏదైనా జరిగినప్పుడు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోమని చెప్పి మీరు చెప్పచ్చు. మీ బండికి కానీ మీకు కానీ ఏదైనా జరిగినా కూడా ఇన్సూరెన్స్ అనేది వస్తుంది. సో దాంట్లో మనం ఏం చేస్తామంటే ఎన్నో దాంట్లో పెట్టుకుంటాం, ఎవరో వచ్చి పార్టీ ఇమ్మంటేనో డిన్నర్ ఇమ్మంటేనో లేకపోతే ఒక సినిమాకి పోదాంపా అంటే కూడా 500 అయినా సినిమాకి పోవాలంటే ఖర్చు పెడతారు. ఇన్సూరెన్స్కి కట్టాలంటే బాగా మీకు ఎందుకు కట్టాలి, ఏదో ఊరికి అయిపోతూ ఉంటుంది అని చెప్పి. సో అట్లాగే కాకుండా మీ వృత్తే, మీరు ఇప్పుడు ఆటో డ్రైవర్గా జీవనం చేస్తున్నారు, సో అట్లాంటప్పుడు దానికి సరిపడే విధంగా మీరంతా కూడా అన్ని రకాలుగా బందోబస్తుగా మనం అన్నీ ఉన్నాయి, మనం కరెక్ట్గా ఉన్నాము అంటే మనకి ధైర్యం ఉంటుంది. మనం రోడ్డు మీద పోతున్నప్పుడు ఎదుటోళ్ళకి కానీ మన కుటుంబానికి కానీ ఏదైనా కూడా జరిగినా కూడా ఒక ఆసరా ఉంటుంది అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఇంకోటి ఏమన్నా కూడా మనం కరెంట్ తగ్గించుకుని కావాలంటే మీ యొక్క ఆటో ఫిట్గా ఉండేటట్టు చూసుకోండి, మీ ఆరోగ్యం బాగా చూసుకోండి, మీ డ్రైవింగ్ లైసెన్స్, మీ ఇన్సూరెన్స్ అవన్నీ కూడా ఖచ్చితంగా మీరు రెడీగా పెట్టుకోండి, పెట్టుకుంటే మీకు ధైర్యం అనేది ఉంటుంది. సో నెక్స్ట్ రాత్రిపూట కూడా తిరుగుతుంటారు బయట, ఎవరు తిరిగినా కూడా ఆపి అందరినీ కూడా ఎందుకు తిరుగుతున్నారని అడుగుతాం. అదే ఆటో డ్రైవర్లు ఎవరైనా తిరుగుతున్నారనుకో, ఎవరైనా పోలీసు వాళ్ళు ఆపి అడుగుతారా? అడుగుతారు అంటే ఎప్పుడు ఏదో డిఫరెంట్ టైంలో అంటే ఎక్కడ పోయిస్తున్నావు ఏమి, మిమ్మల్ని కాకపోయినా ఎవరైనా ప్యాసింజర్స్ ఉంటే అడుగుతారు ఎక్కడి నుంచి చేయించుకుని వస్తున్నావు ఏమి. అంటే మీకు ఒక లిబర్టీ అనేది ఉంది, అంటే మీకు ఒక గౌరవం అనేది మాదిరిగా పోలీసులు రాత్రి ఏదైనా తిరుగుతున్నా కూడా ఎవరు అదే పడి కాపీ ఎందుకు తిరుగుతున్నావు, ఎందుకు తిరగాలి అనేది ఉండదు. మీరు ఏదో ఒక ప్యాసింజర్స్ తీసుకునేది కావచ్చు, లేకపోతే మీరు ఏదో ఒక బస్టాండ్ దగ్గర పెట్టుకునే ప్యాసింజర్స్ బస్సులు వస్తాయని ఉద్దేశంతో మీరు పోతున్నా కూడా మీకు ఒక అవగాహన అనేది, మీకు ఒక అవకాశం అనేది పోలీస్ తరఫున ఉంది దాంట్లో. సో మీరు ఏ టైంలో తిరిగినా ఎక్కడ తిరిగినా కూడా అంటే ఒక మంచి గురించి, అంటే మీ జీవనాధారం గురించి, ప్యాసింజర్ని తీసుకుని పోయే దాని గురించి ఉన్నా కూడా మీకు ఒక డిపాజిట్ బండి ఆడ పెట్టుకుంటే కూడా పెట్టుకోకూడదని చెప్పి ఎవరు అన్నారు. ఆటో పెట్టుకుంటారు బస్టాండ్ దగ్గర కూడా పెట్టుకున్నారు. సో ఆ లిబర్టీని మీరు ఏం చేయాలంటే మీరు దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడము అండ్ ఏదైనా లగేజ్ ఇంకోటి ఏదైనా ఉందంటే వాళ్ళు మర్చిపోయినా కూడా మనం తీసేసుకోవడము అట్లాంటివి కూడా జరుగుతుంటాయి. చాలా మంది మీరు కూడా చూస్తుంటారు, మేము చూస్తుంటాం, చాలామంది ఏదైనా కొంతమంది ఏదైనా మర్చిపోయినారంటే కూడా వాళ్ళే ఇమీడియట్గా వచ్చి పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చి చెప్పి మళ్ళీ ఆ మర్చిపోయిన వ్యక్తి చూసుకునే లోపలే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి చాలామంది ఆటో డ్రైవర్లు కూడా ఒక మంచి గౌరవం అనేది పొందుతుంది.